नमस्ते, वेलकम टू ना चिरुनामा। एलांटी बैकग्राउंड लेकुंडा सिनी इंडस्ट्री लोकी प्रवेशिंची सक्सेस्फुल गा मुंदुकु तीसुकेल्तू तनकंटू ओक गुर्तिंपु तेच्चुकुन्न युव नटुडु पेद्दिके ईश्वर प्रस्तुतं आयन मनतो पाटु चरणटीवी स्टूडियोलो उन्नारु। आयन अडिगे मरिन्नि विषयालु तेलुसुकुंदां। పెద్దికేశ్వరి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నా చిరునామా. అసలు ఆర్టిస్ట్ గా మీ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది? ఆర్టిస్ట్ గా అంటే నేను యాక్చువల్ గా ఒక మూవీ నేనేరా ఈశ్వర్ అనే మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఆ మూవీలో 8 గెటప్స్ ఉన్నాయండి. సో ఒక పెక్యులరైజేషన్ ఉన్న క్యారెక్టర్ అన్నమాట. సో అది సొంతంగా యాక్చువల్ గా నేనే డైరెక్ట్ చేశాను కూడా. అది చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ అంటే ఆ స్టోరీ రాసుకున్నప్పుడు దానికి పర్ఫార్మెన్స్ ఉండాలని చెప్పి అండ్ అట్ ద సేమ్ టైం అది ఒక అమ్మాయి రేప్కి గురయ్యి ఆ అమ్మాయిని లైక్ యునో ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని దానిలో హీరో ఎవరైతే మెయిన్ రోల్ ఉన్నాడో తను ఎదిరిస్తాడు. సో దాని అంటే ఆ అన్యాయానికి ఆ అమ్మాయి గురి కావడానికి ఒక ఎంపీ కొడుకుంటాడు అనమాట. సో హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అటువంటి స్టోరీ తీసుకున్నప్పుడు దానికి ఒక లైక్ యూనో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. సో దీనికి న్యాయం చేయాలంటే ఏం చేయాలి అంటే అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్ని తీసుకొని ఒకసారి జిమ్ బాడీ కావాలి, ఒకసారి నార్మల్గా సన్నగా ఉండాలి, ఒకసారి లావుగా ఉండాలి. సో ఐ ఫెల్ దట్ ఓకే నేను చేద్దామని అనుకుని అది స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే ఇప్పుడు 8 గెటప్స్ అని చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వినడానికి. అయితే 8 గెటప్స్ ఏంటి అని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ కూడా మాలో ఉంది, చెప్తారా? దానిలో ఒకటేమో శ్మశానంలో ఒక కాటి కాపరి గెటప్ అండి, ఒకటేమో ఒక జర్నలిస్ట్ గెటప్ అండ్ ఒకటి వచ్చేసేమో వాట్ ఐ షుడ్ సే లైక్ ఒక అంటే లైక్ అతనులో ఉన్న ఇంటర్నల్ గా ఒక స్ప్లిట్ మైండ్ బిహేవియర్ ఉంటుంది అనమాట. స్పెట్స్ పెట్టుకొని ఇన్నోసెంట్ రోల్ అండ్ ఇంకోటి వచ్చేసేమో ఒక లావుగా యూనో ఎవరు లైక్ గుర్తుపట్టలేకుండా లైక్ ఆ స్టోరీ డిమాండ్ చేసేది ఏంటి అంటే వాట్ ఎవర్ హీ డూ అతన్ని ఏం చేసినా సరే లాస్ట్ వరకు స్టోరీ రివీల్ అవ్వకుండా డిఫరెంట్ గెటప్స్ ట్రై చేసాం. సో ఫైనల్గా ఏంటంటే స్టోరీ లైన్ ప్రకారం చేసిన ఈ 8 గెటప్స్కి కూడా 100% న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నా. బికాస్ అంటిల్ అండ్ అన్లెస్ ప్రేక్షకులు చూడకుండా ఐ కాంట్ జడ్జ్ దట్ ఐఎమ్ యునో మీరు ట్రైలర్ చూస్తే తెలుస్తుందండి. ఇప్పుడు 8 గెటప్స్ అని చెప్పారు అంటే ఒక్కొక్క గెటప్ కి తగ్గట్టు మీరు మారడం అంటే అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మొత్తం అసలు ఎంత టైం పట్టింది మూవీకి? మూవీ కంప్లీషన్ అవ్వడానికి 8 మంత్స్ పట్టిందండి. బికాజ్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు యునో ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఏమో జర్నలిస్ట్ గెటప్ చేసేసాను. ఆ తర్వాత నెక్స్ట్ గెటప్ ఏంటంటే యునో బాగా లావవ్వాలి, దానికి కొంచెం టైం తీసుకున్నా, ఒక 1 మంత్ టైం తీసుకున్నా. ఆ 1 మంత్ టైం తీసుకుని తర్వాత లావ్ అయిన తర్వాత లావ్కి సంబంధించిన టోటల్ ఎపిసోడ్ మొత్తం షూట్ చేసుకున్నా. ఆ తర్వాత జిమ్కి వెళ్ళి జిమ్ బాడీ బిల్డప్ చేసుకుని ఆ తర్వాత ఆ షూట్ చేయడం జరిగింది అనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే మళ్ళీ సన్నగా ఈ రోల్ ఒకటి ఉంది, అది కూడా చేశాను. సో ఇదంతా ఏంటంటే ఓన్లీ ఫర్ మూవీ అండ్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేసి ఒక నటుడిగా లైక్ యూనో నేను బేసిక్గా రజనీకాంత్ గారి ఫ్యాన్ అండ్ విక్రమ్ ఫ్యాన్ అండి. సో వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. సో అసలు ఆర్టిస్ట్ అవ్వాలి అన్న కోరిక మీలో ఎలా స్టార్ట్ అయింది? ఆర్టిస్ట్ అవ్వాలనే కోరిక బేసిక్గా లేదు. ఎందుకు అలా అయ్యాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ అట్ ద సేమ్ టైం అది ఎవరికన్నా లైక్ యూనో సబ్జెక్ట్ నరేట్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్కి కరెక్ట్ న్యాయం జరగకపోతే రేపొద్దున ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని నేను ఆ రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది అండ్ ఫర్దర్గా నేను ఆ రిస్క్ చేయను.
బికాజ్ ఈ ఇది ఒకవేళ ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యి రియల్లీ ఈశ్వర్ బాగా చేశాడు అని అంటే డెఫినెట్ గా ట్రై చేస్తానేమో, బట్ ప్రెసెంట్ అయితే యునో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆడియన్స్ అప్లాస్. స్నేహానికి నేను జానిస్తా, నా స్నేహం జోలుకొస్తే వాడి జాన్ తీస్తా. పైనున్న ఆ ఈశ్వర్కి పామే అలంకారమైతే కిందున్న ఈశ్వర్కి స్నేహమే అలంకారం. అయితే ఇప్పుడు ఒకేసారి అంటే స్టార్టింగ్లోనే 8 గెటప్స్ చేశారు అంటే ఆర్టిస్ట్ అవ్వాలి అన్న కోరిక ఎక్కడో ఒక మూలలో మీలో చిన్నప్పటి నుంచి ఉందని అర్థం చేసుకోవచ్చు. అసలు మీకు సినిమా ఇండస్ట్రీ పైన ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఇండస్ట్రీ పైన అంటే అందరిలాగా చిరంజీవి గారు అంటే ఇష్టం, ఆయన మూవీస్ అన్నీ చూస్తా పెరిగాను నేను కూడా. సో ఏదైనా పెక్యులరైజేషన్ ఉన్న రోల్ చేయాలి, పెక్యులరైజేషన్ ఉన్న రోల్ ఉంటే డెఫినెట్గా చేయడానికి రెడీ అండి. లైక్ పెక్యులర్గా ఉండాలి, నాట్ లైక్ నార్మల్ ఏదో మనము ఒక యూనో నార్మల్ గెటప్స్లో కాకుండా డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ శివపుత్రుల్లో విక్రమ్ గారి రోల్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే రోబో మూవీ కానీ లేకపోతే శివాజీ మూవీలో రజనీకాంత్ గారు గుండుతో ఉంటారు కదా, దట్ కైండ్ ఆఫ్ రోల్స్ డిఫరెంట్. సో దట్ ఆడియన్స్ ఒక డిఫరెన్స్ అంటే ఒక నటుడిగా ఎవరన్నా గుర్తించాలి అని అంటే దేర్ షుడ్ బి సమ్ డిఫరెన్స్ ఇన్ అస్. ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ గా చేశారు నేనేరా ఈశ్వర్లో, దానికి డైరెక్షన్ కూడా మీరే చేశారని చెప్పారు. సో రేపు అంటే మీ పెర్ఫార్మెన్స్ బాగా నచ్చి మిగతా డైరెక్టర్స్ మిమ్మల్ని పిలిచి ఆఫర్స్ ఇస్తామంటే అంటే యాజ్ ఏ ఆర్టిస్ట్ గా మీరు సెటిల్ అయిపోతారా? మీ మూవీస్ కి మాత్రమే మీరు చేసుకునే ఉద్దేశంతో ఉన్నారా? ఒకవేళ క్యారెక్టర్ నచ్చి మిగతా డైరెక్టర్స్ పిలిచి క్యారెక్టర్ లో గనుక ఒక వెరైటీ పెక్యులరైజేషన్ ఉంటే డెఫినెట్ గా ఏ దర్శకుడు పిలిచినా చేయడానికి నేను రెడీగానే ఉన్నానండి. కానీ ఒకటి, నా సినిమాలు నేనే చేసుకోవడం అనేది ఎంతవరకు అయితే ఉందో యునో ఆడియన్స్ ఈజ్ దేర్ ఫర్ ద జడ్జ్మెంట్. నిజంగా ఒకవేళ నేను చేసిన ఈ ప్రయత్నం కనుక వాళ్ళు ఎంకరేజ్ చేసి మూవీ బాగుంది, ఈశ్వర్ తీసిన మూవీ మనం చూడొచ్చు, ఇతను కూడా బాగా యాక్ట్ చేశాడు అని కనుక ఆడియన్స్ ఫీల్ అయితే డెఫినెట్గా నేను మళ్ళీ నాకు తగ్గట్టుగా నేను ఇంకో స్టోరీ ప్లాన్ చేయొచ్చు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ఆడియన్స్, నాట్ మీ. ఓకే, అయితే ఇప్పుడు ఆడియన్స్ జడ్జ్మెంట్ బాగుంది అంటే వాళ్ళు మీరు పర్ఫెక్ట్ అని ఒక జడ్జ్మెంట్ ఇచ్చేసారనుకోండి, ప్రతి మూవీలో అంటే మీరు డైరెక్ట్ చేసే ప్రతి మూవీలో మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్గా మీ రోల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ప్రతి మూవీలో అంటే కాదండి, వై బికాస్ ప్రతి మూవీలో నేను ఒక క్యూరియాసిటీ ఉంటుంది. బట్ నేను డైరెక్షన్ చేసే మూవీస్లో నన్ను నేను ప్రజెంట్ చేసుకునేటట్టు హీరోకి చెప్పి చేయించగలుగుతాను. సో ఇట్స్ నాట్ దట్ మనం చేసిన డైరెక్షన్ చేసిన ప్రతి మూవీలో యాక్టర్గా ఉండాలని ఏం లేదండి. అయితే ఇప్పుడు మీరు ఆడియన్స్ జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు, మీరు ఆ క్యారెక్టర్స్ 8 గెటప్స్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు, పూర్తి స్థాయిలో నేను నా గెటప్స్కి న్యాయం చేశాను అని అనిపించిందా మీకు? ఫస్ట్ చెప్పాలంటే చాలా కష్టం అనిపించింది అండి. సెకండ్ ఏంటంటే న్యాయం చేశాను అని అంటే 100% చేశాను.
అయితే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అయిన తర్వాత ఒక డ్రీమ్ రోల్ అనేది ఒకటి ఉంటుంది, నాకు ఇలాంటి రోల్ కావాలి, నేను ఈ రోల్ ఎప్పుడో ఒకప్పుడు చేయాలి, నాకు ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది. అలాంటి డ్రీమ్ రోల్ మీకు ఏమైనా ఉందా? ఉందండి, శ్మశానంలో కాటి కాపరి గెటప్, అదంటే నాకు చాలా ఇష్టం. అండ్ స్వాతిమూర్త్యంలో కమల్ హాసన్ గారు గెటప్, అదంటే చాలా ఇష్టం. అట్లాంటి స్క్రిప్ట్స్ ఉంటే డెఫినెట్గా దాది చిన్న రోల్ అయినా ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా నేను చేయడానికి రెడీగా ఉన్నా, బికాస్ ఐ హావ్ డ్రీమ్ రోల్స్. అంటే అలాంటి గెటప్ అలాంటి క్యారెక్టర్ కోసం మీరు వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే మీరు ఓన్గా ఒక మూవీ ప్లాన్ చేసుకునే ఉద్దేశంతో ఉన్నారా? లేదండి, ఓన్గా మూవీ ప్లాన్ చేసుకునే ఉద్దేశాలు లేవు. ఒకటి అందుకే ఈ మూవీలో ఉన్న పెక్యులరైజేషన్ క్యారెక్టర్స్ డైరెక్టర్స్ చూసిన తర్వాత ఇన్ కేస్ ఒకవేళ ఓహో ఇతను చేయగలుగుతున్నాడు, ఇతను 100% మనం ఇచ్చిన ఏదైతే రోల్ ఉందో అది న్యాయం చేస్తాడు అనుకుంటే డెఫినెట్గా నేను వాళ్ళదానిలో చేస్తాను, కానీ సొంతంగా నేను క్రియేట్ చేసుకునేది చేయనండి. అయితే రజనీకాంత్ గారు మీకు ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు, అంటే మీ నటనలో కూడా ఆయన నటన ఏమైనా ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉందంటారా? అమ్మో ఈ క్వశ్చన్ ఏ టఫ్, ఎందుకంటే ఒకటి చెప్పాలంటే అండి, ఒక లైక్ హీస్ టాప్ అండి, కెనాట్ నో వన్ కెన్ రీచ్. మనం ఏంటంటే ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయనలాగా అట్లీస్ట్ ఒక 2% 3% చేసినా విల్ బి సక్సెస్ఫుల్ అండ్ కెనాట్ ఈవెన్ టచ్ ద హైట్స్. అది నా ఒపీనియన్. అండ్ మూవీస్ కూడా, అంటే ఒక ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు నేను ఇలాంటి మూవీలో చేయాలి, ఇలాంటి మూవీస్ చేస్తే నాకు నేమ్ ఫేమ్ వస్తుంది, నేమ్ ఫేమ్ కాకపోయినా నేను ఇలాంటి మూవీస్లోనే చేస్తాను, ఇలాంటి ఫీలింగ్స్ ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. అట్లాగే మీరు ఎలా అనుకుంటున్నారు, అంటే నేమ్ ఫేమ్ కోసం చేస్తారా, లేదంటే మెసేజ్ ఓరియంటెడ్, అండ్ సమాజాన్ని బాగు చేయాలి, సమాజాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో చేస్తారా? సమాజాన్ని బాగు చేయాలి, ఉద్ధరించాలి అనే కమర్షియల్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అండి, 100% ప్రేక్షకులకి కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చవు. బట్ ప్రేక్షకులు ఎప్పుడు వైవిధ్యాన్ని కోరుకుంటారు, లైక్ దే వాంట్ డిఫరెన్స్ ఇన్ లుక్, దే వాంట్ డిఫరెన్స్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆర్ యాక్టింగ్ అండ్ స్టోరీ లైన్. వీటిలో 100% నేను అనుకునేది ఏంటంటే అండి, ప్రేక్షకులకి మెసేజ్ ఓరియంటెడ్ కన్నా వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ గెటప్స్లో ఒక స్టోరీ లైన్ ఉండి అలాంటి సినిమాలు చాలా సక్సెస్ఫుల్ అయినాయి. సో 100% టైమ్లీగా నేను థింక్ చేసేది ఏంటి అని అంటే, డెఫినెట్గా ఒకవేళ అలాంటి స్క్రిప్ట్స్ అంటే ఒక డిఫరెంట్ గెటప్స్తో అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ స్టోరీ లైన్తో అవ్వచ్చు, అది దానిలో చెప్తున్నాను కదండి, మేబీ ఇట్స్ ఎ స్మాల్ రోల్ ఆల్సో ఐ విల్ డూ, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద స్క్రిప్ట్ ఆఫ్ ఎ డైరెక్టర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దానికి ఉన్న లెంత్ ఏదైతే ఉందో దాని ఇంపార్టెన్స్. అట్లీస్ట్ మనం మూవీస్లో చూస్తుంటాం కొన్ని కొన్ని క్యారెక్టర్స్ వచ్చేళ్తుంటాయి, బట్ ఆ క్యారెక్టర్స్ నిలబడిపోతాయి. అది ఓన్లీ ఎందుకు జరుగుద్ది అంటే దానిలో ఒక డిఫరెన్స్ అంటే ఒక స్పెషాలిటీ ఉంది. అండ్ ఆర్టిస్ట్గా మీకు సపోర్ట్ ఎలా ఉంది, మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేదంటే సినిమా ఇండస్ట్రీలో అట్లాగే మీ ఫ్రెండ్ సర్కిల్ సపోర్ట్ ఎలా ఉంది, మళ్ళీ కామెంట్స్ ఎలా ఉంటాయి? బాగుందండి, అందరూ బాగుందన్నారు. వై? బికాజ్ అంటే అటెంప్టే కొంచెం డిఫరెంట్గా చేశాను కాబట్టి ఎవ్రీబడి వాజ్ ఇన్ ఎంకరేజ్ బుల్ మోడ్. అంటే ఈవెన్ మా మదర్ కూడా, మా మదర్కి కూడా బాగా నచ్చింది. బేసిక్గా నేను ఏం చేసాను, మా మదర్ కోసం చేస్తాను, ఎందుకంటే మా మదర్ అంటే నాకు చాలా ఇష్టం. సో మా మదర్కి ఫస్ట్ నేను ట్రైలర్ చూపించినప్పుడు అంటే మా మదర్ కూడా వరి అవుతుంది, నేను ఈ అటెంప్ట్స్ 8 గెటప్స్ అటెంప్ట్స్లో మా మదర్ వరి అవుతుంది, ఎందుకంటే సన్నగైపోవాలనంటే మనం డైటింగ్ చేస్తే సరిపోదు, మనం టోటల్గా ఫుడ్ మానేయాలి, ఎందుకంటే 80 కేజీస్ ఒకసారి పెరిగి నేను 65 రావాలి, 65 అంటే 15 కేజీస్ తగ్గాలంటే నేను ఏం చేయాలి, టోటల్గా అన్నం మానేసి. సో ఇది చేస్తున్నప్పుడు మా మదర్ ఎంత వరి అయ్యారో ఆ తర్వాత ట్రైలర్ చూసినప్పుడు మా మదర్ అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ సపోర్ట్ మా మదర్ది ఎక్కువ అండి, అండ్ బయట ఫ్రెండ్స్ కూడా యూనో దే ఆర్ వెరీ హ్యాపీ, వాళ్ళు ఫేస్బుక్లో అది షేర్ చేస్తూ ఉంటారు, ఏదైనా ఒక ట్రైలర్ పెట్టానంటే దే విల్ షేర్ ఇట్. వై? బికాస్ దే రియలీ లవ్డ్ దట్ గెటప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకన్నా కూడా నాకు మా ఫ్రెండ్స్ నుంచి వచ్చిన అప్లాజ్ ఏంటంటే, ఆ ప్లేస్లో ఎవరున్నా అంటే నేను కాకుండా ఎవరు యాక్ట్ చేసినా ఆ డిఫరెంట్ 8 గెటప్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ వాజ్ షోయింగ్ ఎ డిఫరెన్స్. అయితే
ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా బాగా రిసెర్చ్ చేసుకున్నారు అని అంటున్నారు. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, నువ్వు యాక్టర్ గా ఉండు, డైరెక్షన్ మానేసి అన్నారు. దట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అయితే మీరు ఆర్టిస్ట్ గా చేస్తున్నప్పుడు నేను సాంగ్స్ పర్సన్ తో చేస్తే చాలా బాగుంటది, ఆ ఆర్టిస్ట్ నా పక్కన ఉంటే బాగుండు, నేను ఆర్టిస్ట్ పక్కన చేస్తే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? ఏ ఆర్టిస్ట్ తో చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు? రజనీకాంత్ గారితో చేయడానికి ఇష్టపడతానండి. రజనీకాంత్ గారి దానిలో ఒక పనోడు గెటప్ ఇచ్చిన ఆయనతో ఒక సింగిల్ ఫ్రేమ్ లో ఉన్న చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. వై? బికాస్ హీఈస్ మై డ్రీమ్ మోడల్ ఆల్ ఓవర్. సో ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే, అసలు మీరు సినిమా ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే ఏం చేస్తూ ఉండేవాళ్ళు? నేను ఐహెచ్ఎం గ్రాడ్యుయేట్ అండి, హోటల్ మేనేజ్మెంట్. సో మాకు ఫస్ట్ ట్రైనింగ్ అప్పుడే మమ్మల్ని తీసుకెళ్ళి వాష్ ఏరియాలో పడేశారు. సో 100% నేను ఎఫ్ఎన్బి సర్వీస్లో ఉండేవాడిని కాబట్టి ఈరోజు ఏ స్టార్ హోటల్లోనో ఎఫ్ఎన్బి మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు ఉండేవాడిని. అండ్ మీ హాబీస్, హ్యాబిట్స్, ఇంట్రెస్ట్, లైక్స్ అండ్ డిస్లైక్స్? హాబీస్ క్రికెట్ అంటే చాలా ఇష్టం, అండ్ స్క్రిప్ట్స్ రాస్తూ ఉంటాను, అండ్ అట్ ద సేమ్ టైమ్ వాచింగ్ టీవీ, పర్టికులర్లీ ఇంగ్లీష్ మూవీస్, యాక్షన్. అండ్ లైక్స్ అంటే బాగా నచ్చేది మా అమ్మ. నచ్చింది ఏంటంటే ఎవరిలో నుంచైనా వచ్చే కోపం, ఎవరి కోపం నాకు నచ్చదు. ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలనేది కూడా ఒక లైక్లో నా ఒక భాగం. మీరు ఆర్టిస్ట్ అవడం కోసం ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకోవడం అలాంటిది ఏమైనా జరిగిందా? ఏం లేదండి, అసలు ట్రైనింగ్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. ఇన్స్పిరేషన్ ఆఫ్ ఆల్ టాలీవుడ్ హీరోస్ అండ్ టాలీవుడ్ యాక్టర్స్, మన తెలుగు పరిశ్రమ ఏదైతే ఉందో చాలా గొప్పది. అసలు ఎవరైనా నటులుగా రావాలని అనుకుంటే వాళ్ళకి ట్రైనింగ్ అవసరం లేదండి. మన కష్టపడ్డ హీరోస్ని చూసుకుంటే సరిపోద్ది, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ ఫిలిమ్స్ చూస్తే, వాళ్ళ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ మోడ్ చూస్తే దట్ విల్ బి ఏ గ్రేట్ ఇన్స్టిట్యూట్, ఐ థింక్ సో. అండ్ మీరు మూవీస్ చూడడం ఎక్కువ ఇష్టపడతారని చెప్తున్నారు, ఒక మూవీ చూస్తున్నప్పుడు దానిలో అంటే యాక్టింగ్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తారా, లేదంటే లొకేషన్సా, డైలాగ్స్ ఎక్కువ ఎలా ఉంటే బాగుంటుంది అని చూస్తారా, లేదంటే టెక్నికల్ పాయింట్స్ చూస్తారా, అసలు ఏమి ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు? ఫస్ట్ డైలాగ్స్ మీదకి వెళ్ళిపోద్ది. ఓకే, ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు హీరో ఎమోషన్ మీదకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాక్ లైక్ యూనో లొకేషన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వై? బికాజ్ హీరో డైలాగ్ చెప్తున్నప్పుడు ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది మనల్ని మనం చూస్తున్నప్పుడు, లైక్ రియల్ లైఫ్లో కూడా మన మహేష్ బాబు గారు, బాలయ్య కృష్ణ గారు, చిరంజీవి గారు, యూనో వీళ్ళందరూ ఏదైనా డైలాగ్ చెప్పింది ఉంటుంది కదా, బయటికి రాగానే మనం అది చెప్తుంటాం. లైక్ ఆ డైలాగ్ అనేది అంత గుర్తుండిపోద్ది మన మన బయటకు థియేటర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా. సో నేను 100% ఆ డైలాగ్ పర్ఫార్మెన్స్కి అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆ ఎమోషన్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి. అయితే ఇప్పుడు పెద్దకే ఈశ్వర్ ఈ నేమ్ చెప్పగానే ఆడియన్స్కి అసలు ఏం గుర్తుకు రావాలని మీరు అనుకుంటారు? ఒకటే, ఒక మంచి యాక్టింగ్ చేసే, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉన్న ఒక వ్యక్తి అనుకుంటే చాలు, అంతకన్నా వాళ్ళ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు. సో ఒక ఆర్టిస్ట్ కానీ మిమ్మల్ని ఎక్కువ ఆడియన్స్ గుర్తుపెట్టుకోవాలి అనుకుంటారు? అలా కాదండి, లైక్ నేను చేసే మూవీస్కి యూనో ఆ సబ్జెక్ట్ లైన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్టిస్ట్ కావచ్చు. అంటే ఈ మేము 24 crafts మేము శ్రమించేది ఏంటంటే, లైక్ మ్యాక్సిమం లెవెల్ వీ ట్రై టు గెట్ ఎనీ నేమ్, అంటే డైరెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఎనీ ఈ 24 crafts ఏదో ఒక జాబ్లో వీ షుడ్ బి వన్ ఆఫ్ ద టాప్ అనమాట, అంతే. అయితే ఇప్పుడు మీరు ఆర్టిస్ట్గా చేస్తున్న ఫస్ట్ మూవీలోని నేనేరా ఈశ్వర్లోని 8 get-ups ఒకేసారి చేశారు. అయితే ఇందులో శ్మశానంలో కాటికాపరి ఉన్నాడు, అట్లాగే ఒక జర్నలిస్ట్,
చెప్పాలంటే అన్ని పవర్ఫుల్ రోల్స్ అని చెప్పొచ్చు. అయితే ఈ 8 గెటప్స్ లో ఆడియన్స్ మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకుంటే, ఎలా రికగ్నైజ్ చేస్తే బాగుందని మీరు అనుకుంటారు? డి గ్లామరైజ్ గెటప్ లో ఆడియన్స్ గుర్తుపడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ అండి. అయితే ఇప్పుడు మీ ప్రెసెంట్ ప్రాజెక్ట్ ఏంటి? ప్రెసెంట్ ప్రాజెక్ట్ వచ్చి తమిళ్లో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందండి, అండ్ ఇంకా టైటిల్ పెట్టలేదు. అండ్ తెలుగులో కూడా యునో వస్తున్నాయి, అంటే లైక్ ఆఫర్స్ వస్తున్నాయి, సో చెప్తాను త్వరలో. ఓకే, అయితే ఇప్పుడు సినిమా ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది, చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు, చాలా మంది యూత్ వస్తున్నారు, వాళ్ళ స్టడీస్ ఏమున్నా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా కానీ చాలా మంది అట్రాక్ట్ అయి వస్తున్నారు. నిలదొక్కునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనం చెప్పలేకపోయినా కానీ వస్తున్న వాళ్ళ సంఖ్య మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. సో కొత్తగా సినిమా ఫీల్డ్ లోకి వస్తున్న వాళ్ళకి, కొత్త ఆర్టిస్ట్లకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కొత్తగా వచ్చేవారికి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేటప్పుడు వాళ్ళొక డెడికేషన్, ఒక స్ట్రాంగ్ విల్ పవర్, అంటే నేను దీనిలోకి వెళ్తే 100% నేను ఏదో ఒకటి సాధించాలి అని డెడికేటెడ్గా ఇక్కడ కష్టపడితే తప్పకుండా ఏదో ఒక రోజు విజయం వస్తుందండి. అది కాకుండా ఏదో మనం అందరూ సినిమాల్లో మనం అందరూ ఉన్నారు, లైక్ చాలామంది యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళు టాప్ రేంజ్కి వెళ్ళారు అని ఏదో ఒక నార్మల్ జీల్తో వస్తే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అండ్ అట్ ది సేమ్ టైం కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, వాళ్ళ స్టడీస్ని వదులుకొని ఇంట్లో పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకొని, లైక్ యునో వాళ్ళకి డెడికేషన్ స్ట్రాంగ్ విల్ పవర్ ఉండి చేస్తే 100% ఇక్కడ బ్యాక్గ్రౌండ్తో పనిలేదు. అసలు ఈరోజు బ్యాక్గ్రౌండ్ అనేది అనవసరం ఈరోజున్న ప్రజెంట్ స్టేజ్లో. ఓన్లీ హార్డ్ వర్క్, డెడికేషన్, స్ట్రాంగ్ విల్ పవర్ అండి. ఒకరోజు కాకపోతే ఒకరోజు డెఫినెట్గా సక్సెస్ అవుతారు, బట్ వాళ్ళకున్న విల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది 100% ఎఫర్ట్స్ పెట్టాలి. అది నేను చెప్పదలుచుకుంది కొత్త వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పెద్దకే టైం స్పెండ్ చేసి మా చరణ్ టీవీ స్టూడియోకి వచ్చి మీ అనుభవాలు అనుభూతులు అని మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. పెద్దకే ఈశ్వర్ గారితో చిట్చాట్ చూశారు కదా, ఇది ఈనాటి నా చిరునామా. మరో నా చిరునామా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.